అభివృద్ధి జయంగా మేదకెమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి పనిచేస్తుందని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రతి కాలనీలో సీసీ రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని కాజాపూర్, చాలిపేట, జంగరాయి, గజగట్లపల్లి, రుద్రారం, చెన్నేపల్లి, భగీరథిపల్లి, అంబాజీపేట, దరిపల్లి గ్రామాలకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు చొప్పున నిధులు మంజూరు కావడంతో పాటు చిన్నశంకరంపేట మండల కేంద్రానికి సీసీ రోడ్డు నిర్మాణం కోసం 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షులు మంచాల లక్ష్మణ్, సర్పంచులు సానా సాయిలు, సాయం పోచయ్య, రమేష్ నాయక్, దయానంద్ యాదవ్, కాజాపూర్ సర్ ఎంపీటీసీ యాదగిరితో పాటు టీఆర్ఎస్ నాయకులు అవసరలే రవీందర్, కుంటా నరేష్, బండారు శివరాములు, బందెల ప్రభాకర్, తోట రమేష్ తో పాటు నాయకులు పాల్గొన్నారు. మంజూరు చేయించినందుకు సారా ఎమ్మెల్యే గారికి ఈ యొక్క ఈ 9 గ్రామ పంచాయతీ తరఫున, అదే విధంగా మండలం టీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. కాజాపూర్, కాలిపేట్, చెన్నైపల్లి, గజగట్లపల్లి, రుద్రారం, దరిపల్లి, జంగారాయి, శంకరంపేట టౌన్, అంబాజీపేట, ఈ 9 గ్రామ పంచాయతీలకు ఒక 8 గ్రామ పంచాయతీలకేమో 10 చొప్పున, సారీ 9 గ్రామ పంచాయతీలకు 10 చొప్పున ఒక శంకరంపేట టౌన్కి 20 లక్షలు మంజూరు కావడం జరిగింది. ఈ పనులు కూడా మార్చి ఎండింగ్ వరకు పూర్తి చేయాలనే నిబంధన ఉంది కాబట్టి సర్పంచ్ కూడా త్వరలో పనులు ప్రారంభం చేస్తారు. ఇంతేకాకుండా మిగతా ఏవైతే ఈ రోజు రాని సీసీ రోడ్లు రాని విలేజ్లు ఏవైతే ఉన్నాయో అవి వాటికి కూడా గౌరవ మేడం గారు ప్రపోజల్ పంపించడం జరిగింది. ఈ 3-4 రోజుల్లో మిగతా వరకు కూడా మంజూరు వచ్చే అవకాశం ఉంది. ఆ వర్క్ వచ్చినాక కూడా మళ్ళీ ప్లేస్మెంట్ పెడతాం. కాబట్టి ఈ 1 కోటి రూపాయలు మంజూరు చేయించినందుకు మేడం, 1.5 కోటి మంజూరు చేయించినందుకు మేడం గారికి శంకరంపేట మండల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మేడం గారు ప్రతి గ్రామంలో కూడా అన్ని గ్రామాల్లో సీసీలో సీసీ రోడ్డు లేని రోడ్డు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఇప్పటికే దాదాపు కొన్ని గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఒక 4-5 గ్రామాల్లో పూర్తి స్థాయి సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది లాస్ట్ టైం. ఇంకా మిర్చాపల్లి కామారం ఏదైతే ఉందో, డబుల్ బెడ్రూమ్ వచ్చిన విలేజ్లు ఏవైతే ఉన్నాయో అది ప్లస్ కొరిపల్లి కూడా, త్వరలో శంకరంపేట కూడా, ఈ వీటికి కూడా ఇంట్రా కింద కూడా అడిషనల్గా సీసీ రోడ్లు మంజూరు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేడం గారు. గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే రోడ్లకు ఇబ్బంది, చిన్న రోడ్లు ఏదైతే ఇబ్బంది ఉన్నాయో వాటన్నిటి కూడా సీసీ రోడ్లు నిర్మించి పబ్లిక్కు త్వరలో అందుబాటు తేవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.